ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను, ఆశయాన్ని, లక్ష్యాన్ని ప్రతిబింబించేది ఆ పాఠశాల చిహ్నం. మన శ్రీరామ్ పాఠశాల చిహ్నం కూడా ఆ శ్రీ మహావిష్ణు యొక్క వాహనమైన గరుక్మంతుని బలమైన రెక్కలను పోలి అమృత కలశాంతోను విద్య అమృతం అశ్నుతే అనే సూక్తితో బలం, ఉన్నతి, వేగం, స్వేచ్ఛలను ప్రతిబింబిస్తున్నది. అప్పుడే అమ్మ ఒడి నుండి దోగాడుతూ విద్యా ప్రపంచంలోకి అడుగిడిన మన చిన్నారులను అన్ని రంగాలలో పరిపూర్ణమైన అవగాహనతో ఎంతటి ఉన్నతమైన లక్ష్యాలనైనా సాధించగలమనే ఆత్మస్థైర్యాన్ని ప్రబోధిస్తున్నట్లుగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. దేర్ గుడ్ హెల్త్ అండ్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ విల్ కాంట్రిబ్యూట్ టు నేషన్ బిల్డింగ్. క్యారీయింగ్ ఎ హెవీ స్కూల్ బ్యాగ్ బ్రింగ్స్ నో జాయ్ టు ఎనీ చైల్డ్. అట్ శ్రీరామ్ స్కూల్ వి బిలీవ్ ఇట్స్ ద స్కూల్స్ డ్యూటీ టు స్టార్ట్ థింకింగ్ ద ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ ద చైల్డ్. We follow a proper homework timetable so that children need not carry all the books every day. They can keep their books in the bookshelf and carry only those books which are needed for that particular day. Our Honorable Prime Minister Shri Narendra Modi ji proposed the concept of a spiritual quotient SQ along with intelligence quotient IQ and emotional quotient EQ, which we are following in Shriram School since 2011. Jai Srimannarayana. Jai Srimannarayana. Uniform creates equality among the students. Shriram School's uniform is designed in a special manner. The checks top represents colors of life, whereas cream bottom represents calm and purity. Aapadam apahataram dataram sarva sampadam lokabiramam shriramam bhuyo bhuyo జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జై శ్రీమన్నారాయణ. ఐఎమ్ డాక్టర్ ప్రతిమా జోషి, యోగా టీచర్ హియర్ అట్ శ్రీరామ్ స్కూల్. ఇన్ యోగ సూత్రాస్ పతాంజలి మహర్షి డిఫైన్స్ యోగా యాజ్ యోగ చిత్త వృత్తి నిరోధ, విచ్ మీన్స్ కంట్రోలింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్. హియర్ వి ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే యాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం గీతా జయంతి సందర్భంగా సంస్కృత ప్రచార సమితి వారు నిర్వహించే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, శ్లోక పద్య, రామాయణం క్విజ్ పోటీలలో మన విద్యార్థులు పాల్గొని ప్రథమ బహుమతిని గెలుచుకుంటున్నారు. అంతేకాకుండా 15 విద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులతో మన విద్యార్థులు పాల్గొని ప్రతి 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఓవరాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటున్నారు. 2014 సంవత్సరం నుంచి 15, 16, 17, 18, 19, 20, 21, 22 సంవత్సరంలో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుని ముందు ఉంటున్నారు మన విద్యార్థులు. మన చిరంజీవి వైష్ణవి 9వ తరగతి చదువుతున్నది. ఈమె భగవద్గీతలో 700 శ్లోకాలలో ప్రతి అధ్యాయంలో ఏ శ్లోకం ఎప్పుడు ఏది అడిగినా అక్కడి నుంచి అధ్యాయం అంతా పూర్తిగా చెప్పగల సామర్థ్యత కలిగి ఉన్నది. ఈమె ఎంతో ప్రశంసనీయురాలు. ఈమెను అభినందించడం మన అందరి బాధ్యత. భూతాత్మా భూత భావన క్షేత్రజ్ఞోక్షర ఏవ చ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామ దూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి మాత్రా
Jai Srimannarayana, myself Rajalakshmi, welcome to Sriram School Day Routine. We follow an authentic day routine which is designed by our chairman sir. We follow this day routine to improve our child's moral and academics. We follow this checklist and we check this checklist every week mandatorily. We teach the following things in our school and we request our parents to make the child to follow the same even at home, which helps for overall development of the child. Our checklist includes several points. Wake up before sunrise. Go to bed by 9 p.m. Brushing the teeth twice in a day. Take bath morning and evening. Worship God with patram, pushpam, phalam, toyam, dupam, on whomsoever you have faith. Touch the feet of the mother, father, and elders. Take the blessings of them as Matru Devo Bhava, Pitru Devo Bhava, Atithi Devo Bhava. Be polite, wish parents and elders Jai Srimannarayan. Chanting of sloka at the time of taking food, Annam Parabrahmam. At home, after freshening up, open the bag and diary. Complete day by day, homework, reading and writing in a peaceful atmosphere with concentration by switching off TV, mobile, iPod, etc. Reading time 2 hours per day with the help of dictionary. Trims hair and nails regularly. Maintenance of books. Speaking in English and also speak the truth only Mitham Priyam Madhuram. Maintenance of neat dress. Must plant neem and mango sapling at home on your birthday. Welcome to Sriram School. Myself Tanushri Biswas, standing in front of you to present my school. This is not only a school, it is a dream of our chairman sir. He is the person with values. He gives most importance for Indian tradition and culture. Basically, he wanted to prepare a society which will be similar to Ramarajyam. We are blessed with our director, sir. Under his guidance, our school is improving in all the aspects. Our school always brings
10% marks in CBSE board examinations. Our teachers are excellent. They are well experienced. Our students are having the facility to have certain kinds of teachers. They are so dedicated, they will help with all the aspects to improve their academics. Here, we take extra remedial classes to improve our children. We feel that our children are the future citizens. And this is our most important duty to build their character. Apart from academics, we have extracurricular activities. All our extracurricular activities teachers will give their best to enhance all the inner qualities of our children. So, apart from these all, we are very lucky that we are trying to prepare a society where our children will serve the nation. Thank you, Jai Shrima Narayana. Jai Shrima Narayana, I, Jyoti Vaishnavi, elected as head girl by my friends. It's a great privilege to me to speak about my Shri Ram school. In our school, day starts with yoga and slokas every alternative day to maintain a healthy mind in a healthy body. We have our school assembly which starts after yoga and sloka classes. Classes start after the assembly. We are served breakfast and cow milk. Lunch with balanced diet is also served to the students as prasadam from ISKCON temple. Academics are more focused by reading textbooks line to line, word by word. We also take part in all Olympiad and competitive exams under the guidance of our respected teachers. We take part in all quiz competitions conducted by the CBSE. Utmost priority is given to self-study rather than just mugging up the lessons. Our main motto is to inculcate our tradition and culture by practicing Samskruti and Sampradaya. We celebrate all the festivals on a grand scale to teach our children our customs and traditions. Jai Shrima Narayana, I Rudra of grade 10, highly honored to be a part of Shri Ram school. I have been a part of this school from more than a decade. My school has taught me the three most important values of life. That are Matru Deva Bhava, Pitru Deva Bhava and Acharya Deva Bhava. I am lucky that I am enriched with knowledge that is shared by our experienced faculty members. My teachers have taught me how to bring perfection in our study methods. They are the reason that my weaknesses have turned into my strengths, and their teaching and guidance have helped me become the head boy. In our school, there are various co-curricular activities which indulge skill on us. I have learned many techniques of karate and the ideas of yoga have changed my life and health. I have learned many slokas of Vishnu Sahasranama, Hanuman Chalisa and Bhagavad Gita and the way to worship God. With all these teachings, my life has been changed and it helps me become a good citizen. Moreover, it is an added advantage for us to focus on two different criteria, academics and extracurricular activities. I am very happy to be a part of this institution. Thank you, Jai Shriman Narayana. Jai Shriman Narayana, I am Aparna from Shriram family. In our school, we have diary period where we check the diaries of all the students. For high school, we give 3 homeworks and for primary, we give 2 homeworks. Every day, 2 written homeworks and 1 reading homework will be given. Reading, we mainly focus on line-to-line, word-to-word reading with the help of dictionary. Thank you. Jai Shrima Narayana. I am Uttara Srikant, English teacher in Shri Ram School. Nobody can deny the importance of English language in the present time as a global language. If a person knows English, his chances of success increase. A piece of good knowledge in English guides us to travel to any new nation. How Shri Ram School is distinctive in teaching English? Our children not only learn English, they enjoy English classes and develop their communication skills by participating in activities such as debate, role play, interview, ad mania, presentation, turncoat, and various other activities. It gives them confidence to express their views in front of public. Thank you. Jai Shrima Narayana. जय श्रीमन नारायणा, मैं मधुश्री, हिंदी विभाग के अध्यक्ष. आप सभी को हिंदी विभाग में स्वागत है. इतनी महत्वपूर्ण हिंदी भाषा को हमारे श्रीराम स्कूल पाठशाला में बच्चों को PP2 से लेकर 10वीं कक्षा तक पढ़ाई जाती है और PP2 से 5वीं तक कक्षा तक छात्रों को हिंदी अनिवार्य रूप से पढ़ाई जाती है और 6वीं कक्षा से द्वितीय भाषा के रूप में उसे
చునునే కా మోకా దియా జాతా హై. తెలుగు బేసిక్స్ తెలియని విద్యార్థుల కోసం మేము తయారు చేసిన ఈ బుక్ ప్రాక్టీస్ చేసినట్లయితే వారికి అక్షరమాల, గుడింతాలు, ఒత్తులు రాయడం, చదవడం సులభంగా నేర్చుకోగలుగుతారు. విద్యార్థులకు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించటం వలన అక్షరాన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ అమ్మా, ఆవు, గోకులపాల పరమానంద గోవర్ధన గిరిధార గోవింద గోకులపాల పరమానంద గోవర్ధన గిరిధార గోవింద గోకులపాల పరమానంద గోవర్ధన గిరిధార. జై శ్రీ నారాయణ. దిస్ ఇస్ స్ఫూర్తి, సైన్స్ హెచ్ఓడి. సైన్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ అండ్ న్యాచురల్ వరల్డ్ త్రూ ద ఎక్స్పెరిమెంటేషన్, అబ్జర్వేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద థియరీస్. వి ఎట్ శ్రీరామ్ మేక్ సైన్స్ ఎంజాయబుల్ అండ్ ఫన్ ఫిల్డ్. అవర్ టీమ్ ఆఫ్ టీచర్స్ చిల్డ్రన్ త్రూ activities related to day-to-day life and also through practical observations and teaching techniques. We also give utmost importance to reading textbook so that the child will be able to group the concept easily. Our teachers teach the concept so that they will be understanding very well. Our teachings are totally child-centric, approved by NCERT. We have a well-equipped science lab so as to give children hands-on experience which enhances their knowledge. We also emphasize on personal hygiene, saving food, water and power, and also the importance of taking balanced diet that we serve in our school. First, we have to construct PR line segment of length 7 cm till we will get 6 cm. Now with R at center, 5 cm as radius, draw one more arc. Those two arcs will intersect at the point Q. Jai Shri Manarayana. Social science, it is the gateway of knowledge. Social science, it is the key to get success in all the competitive examinations. Social science basically divided into four streams: history, geography, civics and economics. If you know history, you can relate your future. If you know geography, you can discover the world. If you know civics in a better way, then definitely you are going to become a very good civilian. Apart from that, we have economics, which will deal with the economic and financial development of our nation.
Moreover, these subjects will increase the awareness and will give the development of our child. Thank you. Jai Shri Manarayana, aham Sanskrit adhyapika Veenu Raj asmi. Sanskrit ek shastriya bhasha hai. Ise Devwari ya Sur Bharati bhi kaha jata hai. Itihasik drishti se bhi sabhi bhashaon ki janani Sanskrit bhasha hai. Ved, Puran, Upanishad, ऋषि मुनियों की मातृभाषा भी संस्कृत भाषा ही थी। रिसर्च में यह पाया गया है कि संस्कृत पढ़ने से दिमाग, मेमोरी पावर, स्मरण शक्ति, याददाश्त शक्ति बढ़ती है। इसलिए श्रीराम पाठशाला ने तृतीय भाषा के रूप में सभी छात्रों को संस्कृत सिखाना अनिवार्य किया है। वैदिक मैथ्स इज ए कलेक्शन ऑफ मेथड्स और सूत्रास टू सॉल्व न्यूमेरिकल कॉम्पिटिशंस क्विकली एंड फास्टर। It consists of 16 sutras called formulae, 13 sub-sutras called sub-formulae. Vedic maths comes from Vedas. Veda means knowledge. We have four Vedas, Rig Veda, Yajur Veda, Sama Veda and Atharvana Veda. The fourth Veda, Atharvana Veda, is the basic for all sciences, mathematics, architecture and technology. Jai Sri Manarayana, I am Ravi Kumar, working as a physical education teacher in Sri Ram School. We teach both indoor and outdoor games. Myself Archana, Art and Craft teacher in Sri Ram School. Art and Craft is very innovative subject that helps in improving the imaginary skills in the kids. It enables kids to think in a structured way and build out of the box concepts. This subject helps kids to reusability and recycling concepts personally. In our Sri Ram School, we teach different types of arts and crafts. We teach different types of arts like pencil shading, color pencil work, poster colors, acrylic colors, and oil painting. We teach different types of crafts like wall hangings, greeting card making, flower making, and different types of pen stands. Hola, Baba Ita.
Jayanti Mandala.